ప్రకాశం జిల్లా నాగులుప్రపాడు వద్ద 11వ రోజు అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపూర్ణ మద్దతుతో కొనసాగుతున్న అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర అడ్డుకోవడం చాలా దారుణమని ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదని ఆయన అన్నారు. నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి మన రాజధాని అమరావతి రైతుల యొక్క మరి పాదయాత్ర మహాపాదయాత్ర ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలుపుతూ వారు మరి ఎంతో మరి సాహసించి న్యాయస్థానం అంటూ దేవస్థానం అనేటువంటి ప్రోగ్రాం మరి చక్కటి పద్ధతిలో వాళ్ళు న్యాయయుతంగా మరి పాదయాత్ర 11వ రోజు ఇవాళ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నాగులుప్రపాడు దగ్గర ఇవాళ స్టార్ట్ చేయటం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు ఈ యొక్క రైతాంగానికి ఏ మద్దతు అయితే వస్తూ ఉందో ఏ స్పందన అయితే వస్తూ ఉందో అపూర్వమైనటువంటి స్పందన దాన్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ రైతుల్ని అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క మహాపాదయాత్ర ఎక్కడైతే సక్సెస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం చొప్పున వాళ్ళు ఈ యొక్క నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఈ యాత్రనాళ్ళ పోలీసుల ద్వారా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మరి నిడదవోలు మండలం తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఖండిస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళు న్యాయస్థానాన్ని నుంచి అనుమతి తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళని మరి అంత ఇబ్బంది పెట్టడం మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అలాగే వారికి మద్దతు తెలియజేసినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉప్పు నెల వస్తూ ఉన్నప్పటికీ కూడా మరి అది చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఏ నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చొప్పున మరి ఈరోజు ఆ యొక్క రైతాంగాన్ని అడ్డుకోవటం మద్దతు ధరలను అడ్డుకోవటం అలాగే ఈ పత్రికా విలేకరులు ఈవేళ మహాన్ న్యూస్ ఎండీ అయినటువంటి వంశీకృష్ణ గారు కూడా ఆ వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకే వారధిగా ఉండేటువంటి ఈ పత్రికలు ప్రజలు చేసేటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఆయన వస్తే ఆయన కూడా గెంటేసి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి అని చెప్పేసి మరి తెలుగుదేశం ప్రభుత్వంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ తిరుపతి కుప్పంలో జరిగేటువంటి ఎన్నికలు కానీ ఆగివేళ్లో జరిగేటువంటి కానీ ఈ యొక్క ఉప ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీని ప్రజాయుతంగా ఎన్నుకోలేక అడ్డదారులు తొక్కుతూ మా యొక్క కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పద్ధతి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రజా మద్దతు ఉన్నటువంటి ఈ రైతులకు న్యాయం చేయాలి. ఈ యొక్క అమరావతి రాజధాని అనేటువంటి ఏకైక నిదానంతో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా అమరావతినే మరి ఏకైక రాజధానిగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి మేమంతా కూడా ముక్తగండంతో చెప్పడం జరుగుతూ ఉంది. జై అమరావతి, జై.